ఇప్పుడు మనం రుద్రాధ్యాయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, ఈ రుద్రాధ్యాయము అంటే నమ్మకము చమకము అని చెప్పాను. ఇది వేదానికి సంబంధించినటువంటిది, యజుర్వేదానికి సంబంధించినటువంటిది. దీన్నే రుద్రోపనిషత్తు అని కూడా పిలుస్తూ ఉన్నాం. అయితే వేదానికి సంబంధించినది అనేటటువంటి మాట ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఇందులో స్వరము అనేది ఉంటుంది, వేదంలో స్వరం ఉంటుంది. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, వేదంలో ఐదు రకాలైనటువంటి స్వరాలు ఉంటాయి అన్నాం. అనుదాత్తం, ఉదాత్తం, స్వరితం, దీర్ఘస్వరితం, ప్లుతం, ఐదు రకాలైనటువంటి స్వరాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం వేదాన్ని చెప్పుకోవటం లేదు, వేదానికి సంబంధించినటువంటి వివరణ, అందులో ఏం చెప్పారు అనేటటువంటి విషయం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం వేదాన్ని చెప్పుకోవటం లేదు, వేదానికి సంబంధించినటువంటి వివరణ మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యత అనేది వేదానికి కాదు, వేదంలో చెప్పబడినటువంటి విషయాలకు మాత్రమే ఇక్కడ ప్రాముఖ్యత. అంటే ఇక్కడ కేవలము అర్థానికి మాత్రమే ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఈ విషయాన్ని మళ్లీ 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 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అభిషేకం చేసేవంటి ఈ మంత్రాలు నమ్మకము చమకము, వీటి యొక్క అర్థము అనేది అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే, ఈ రకమైనటువంటి తలంపుతోనే ఈ ఉపన్యాస లహరి అనేది కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా గుళ్ళోకి వెళ్లి శివుడికి అభిషేకం చేయించేశాము అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రతివాడు చెప్తూనే ఉంటాడు. సామాన్యంగా భక్తిపరుడైనటువంటి వాడు ప్రతివాడు చేసే పనే ఇది. శివుడికి అభిషేకం చేయిస్తాడు, కార్తీక మాసం వస్తే ప్రతిరోజు అభిషేకం చేయిస్తాడు. మరి ఇలా అభిషేకం చేయించేటప్పుడు మనం చేస్తున్నటువంటి అభిషేకానికి ఆ మంత్రానికి అర్థం ఏమిటి అనే విషయమే ఇది కూడా మనకి తెలియాలి. ఎందుకనంటే గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, లలితాశాస్త్రం చెప్తూ ఉన్నప్పుడు చెప్పుకున్నాం, అర్థం తెలియకుండా మంత్రాన్ని గనక జపం చేసినట్లయితే గాడిద మీద గంధపు చెక్కలు తీసుకెడితే గాడిదకి ఎంత ఉపయోగమో, అర్థం తెలియకుండా చేసినటువంటి మంత్రానికి కూడా అంతే ఫలితం వస్తుంది అని చెప్పారు భాస్కర్ రాయలు వారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నంత మాత్రం చేత అందరికీ అర్థం తెలుస్తుందా? తెలియాలి అనేటటువంటిదే మన యొక్క తలంపు. అందరికీ అర్థం తెలియాలి అనేదే మన తలంపు. మరి తెలుస్తుందా అంటే వాళ్ళు తెలుసుకోవడానికి మనకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. అందరికీ తెలుసుకోవాలి, అందరికీ మన ఉపన్యాసాలు అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు మనం చెప్పే ఉపన్యాసం అంతా కూడా శతరుద్రియము అనేటటువంటి పేరుతో సీడియల్ రూపంలో కూడా మనం బయటికి పంపిస్తూ ఉన్నాం. మీరందరూ వినండరా అని చెప్పేసి మనం బయటికి పంపిస్తూ ఉన్నాం. అయినప్పటికీ మాకు తెలియలేదండి, మేము వినలేదండి అని వాళ్ళు అంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ నమ్మకానికి చమకానికి ఉన్నటువంటి అర్థం అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఉపన్యాసాలు చెప్పడం అనేది జరుగుతున్నది. సామాన్యంగా పండితుడైనటువంటి వాడికి సహజమైనటువంటి లక్షణం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే ఎదుటి వాళ్లలో తప్పులు వెతుకుతూ ఉంటాం. ఈ సహజమైనటువంటి లక్షణం ఇది, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ పని ఎందుకు చేస్తారు అంటే, ఎదుటి వాళ్లలో ఏదో తప్పున్నది అని కనుక వీళ్ళు పట్టుకోకపోయినట్లయితే ఈయన్ని పండితుడిగా వాళ్ళు ఎవరో గౌరవించరు. ఎదుటి వాళ్లలో తప్పులు పట్టుకున్నంత మాత్రం చేత ఈయన్ని పండితుడిగా గౌరవిస్తారా అది వేరే సంగతి. కానీ ఆయన అలా భావన చేస్తూ ఉంటాడు, ఈ కారణం చేతనే ఈ పనిని కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ నేను ఈ నమ్మకానికి చమకానికి వివరణ చెప్పేటప్పుడు, దీని మీద ఈ వ్యాఖ్యానము అనేది చేసేటప్పుడు ఇందులో స్వరం గాని ఉచ్చారణ దోషాలు గాని వాటిని ఏమీ కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి ప్రాముఖ్యత అనేది లేదు అనేటటువంటి విషయాన్ని మళ్లీ 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 కూడా చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ నమ్మకానికి చమకానికి కొన్ని చోట్ల ఈ మంత్రాలు నేను చెప్పేసి రావచ్చు, చెప్పవలసిన అవసరం వస్తుంది.
నేను అప్పుడు చెబుతాను కూడా. అలా చెప్పినప్పుడు ఇందులో స్వరం తప్పున్నదండి, స్వరం తప్పుంటే ఉండొచ్చు కాక. ఇక్కడ స్వరానికి ప్రాధాన్యత అనేది ఏమాత్రం కూడా లేదు, అందులో చెప్పబోయేటటువంటి అర్థానికి మాత్రమే ప్రాధాన్యత. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుచేత నన్ను మన్నించి ఇందులో తప్పులు వెతకడం మానేసి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి అని మళ్లీ మళ్లీ మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలా ఆ నమకానికి శమకానికి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకి మీరందరూ కూడా పాత్రులు కావాలి, అలా పరమేశ్వరుడి యొక్క కృపకి పాత్రులు అవుతారు అని ఆశిస్తూ ఇక ఈ నమక పాఠాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం.